అనంతపురం జిల్లాలోని వార్తా విశేషాల కోసం మా ఆర్టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే ఎప్పటికప్పుడు అనంత విశేషాలు మీ ముందుంటాయి. అనంతపురం నగరంలో వర్షం వస్తే చాలు, రహదారులన్నీ బురదగుంతలను తలపిస్తున్నాయని సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు పేర్కొన్నారు. విలేకరులతో మాట్లాడుతూ నీరంతా ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. నగర పాలక అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. మురికి కాలువల్లోని నీరంతా ఇళ్లలోకి వెళ్లడంతో రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి రహదారులను మరమ్మతులు చేయడంతో పాటు పారిశుద్ధ్యం మెరుగుపరచాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరి రోడ్లన్నీ గుంతలమయము, అదేవిధంగా మురికి కాలువలన్నీ నిండిపోయి మరి కొన్ని ప్రాంతాల్లో ఇళ్ళల్లో కూడా నీళ్లు పోవడం జరుగుతోంది. 2-9 అదేవిధంగా విజయనగర కాలనీలో కూడా ప్రాంతాల్లో మరి కాలువలు నిండి ఇళ్ళల్లోకి పోవడం జరుగుతోంది. మరి గత 20 రోజుల క్రితం నగర కమ్యూనిస్ట్ పార్టీగా ఎన్టీఆర్ మార్గ్ రోడ్డు, అదేవిధంగా ఉత్తి రోడ్డు, అదేవిధంగా మన అనంతపురంలో ప్రధాన రహదారులన్నీ వర్షాలు వచ్చి గుంతలమయమైపోయినాయి, వెంటనే వాటిని పూర్తి చేయాలని చెప్పేసి సిపిఐ నగర సమితి ఆధ్వర్యం నిరసన కార్యక్రమం చేశాం. కమిషనర్ గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. కానీ దాదాపు 20 రోజులు అవుతున్నప్పటికీ ఏమాత్రం నగరపాలకు సంబంధించిన అధికారులలో చలనం లేదు. అందుకే ఈరోజు నగర కమిషన్ పార్టీ సిపిఐగా మరి నగరపాలక అధికారులకు హెచ్చరిస్తాను, వెంటనే నగరంలో యుద్ధ పాధిపతికి పైన నగరంలో మురికి కాలువలన్నీ నిండిపోయినాయి, మరి విషజ్వరాలు ప్రబలుతున్నాయి, మరి డెంగ్యూ మలేరియా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాదాపు 2,000 నుంచి 3,000 మంది పేద ప్రజలపై చూచుకునే పరిస్థితి ఉంది. ఒక మంచంలో 2 పిల్లలు వేసే పరిస్థితి ఉంది. అక్కడ సరైనటువంటి వైద్యం అందక ప్రజలు మరి ప్రైవేటు ఆసుపత్రులకు 1,00,000 రూపాయలు వెచ్చించే పరిస్థితి ఉంది. పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించండి. ఈ ప్రాంతంలో ప్రధాన రహదారులు గుంతలమయమైన రోడ్లన్నీ వెంటనే యుద్ధ పాధిపైన పూర్తి చేయాలని చెప్పి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నగరంలో మరి పారిశుద్ధ్య కార్మికులకి మరి వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ పారలు కానీ కాలువలు తీసేటివి మరి పరికరాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరి అధికారులు ఇంకా కొంటామంటున్నారు, మరి ఇబ్బంది కొత్తగా కాపడానికి వచ్చినట్లు అధికారులు, మేము కొత్తగా సామాన్లు తెచ్చుకున్నట్లు మరి అధిక సామాన్లు ఉన్నాయా లేదని ముందస్తుగా తెచ్చుకొని మరి పారిశుద్ధ్య కార్మికులు ఇవ్వాల్సిన పరిస్థితి అధికారులకు ఉంది. మరి ఏమాత్రం అధికారంలో చలనం లేదు. ఇప్పటికైనా ప్రతి స్లమ్ ఏరియాలో పేదవాళ్ళు ప్రతి ఇంటికి 1-2 మరి జ్వరాలతో అలమటిస్తున్నారు. వెంటనే మరి నగరపాలక సంస్థ అధికారులు వెంటనే స్పందించి మరి పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున సిపిఐ పార్టీకి ఆందోళన చేస్తామని చెప్పి నగరపాలక సంస్థ అధికారులు హెచ్చరిస్తాము.